మై డియర్ లవ్లీ మామీస్, వెల్కమ్ టు గోరుముద్దలు. సిరిసిరి నవ్వులని ఆనందించేస్తూ నే మరిచేలాలను తీరి బుడి బుడి అడుగులని ముక్తాడేస్తుంటూ ఆనందం తీరియమ్మా. ప్రేమనంతా రంగరించి అందించే అమృతమే ఎదుగుదలలో గురువవుతానై దిశను చూపును తన ప్రేమే. గోరుముద్దలే తినిపించేస్తూ నాని పాటకు అర్థం చెప్పి తీయని స్వరమే పిల్లలు ఏడుస్తే లేదంటే ఏదైనా డిమాండ్ చేయంగానే మదర్స్ అండ్ ఫాదర్స్ ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు పిల్లలంటే ప్రాణం. సో పిల్లల కోసం అందరు చేసేది పిల్లల కోసం అనేసి పిల్లలు ఏం అడిగితే అది ఇచ్చేస్తారు. చాక్లెట్ అడిగితే చాక్లెట్, గిఫ్ట్స్ అడిగితే గిఫ్ట్స్. కానీ యాక్చువల్లీ స్పీకింగ్ ఇవన్నీ మనం అలవాటు చేసి పిల్లలకి మనం స్పాయిల్ చేస్తున్నాం. సో పిల్లలకి అడిగినప్పుడే ఇచ్చేస్తే మంచిది కాదండి. అది కాకుండా ఎస్పెషలీ బయట స్టఫ్కి ప్యాంపరింగ్ లేదండి. ఎందుకంటే బయట రెడీమేడ్ చాక్లెట్స్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో పిల్లలకి ఇంట్లో చేసుకున్న డిషెసే ఎక్కువ అలవాటు చేయాలి. ఇవాళ గోరుముద్దల్లో నేను ఒక యమ్మీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నానండి. స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్. స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు స్వీట్ పొటాటో, మ్యాంగో, కోకోనట్ మిల్క్, సినమన్ పౌడర్. సో వ్యూవర్స్ చూసారు కదండి, స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ద డెలికసీ. స్వీట్ పొటాటో వచ్చేసి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చండి. స్వీట్ పొటాటో ఇస్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చండి. అరౌండ్ ద గ్లోబ్ ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా స్వీట్ పొటాటోని ఫస్ట్ ఫుడ్ లెక్క రికగ్నైజ్ చేసింది. స్వీట్ పొటాటో వచ్చేసి బేబీస్ కోసం, బేబీస్ గ్రోత్ కోసం చాలా చాలా మంచిది, డైజెషన్ కి మంచిది. ప్లస్ స్వీట్ పొటాటోలో ఫైబర్ ఉంటుంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బేబీస్ హెల్త్. సో స్వీట్ పొటాటోని మనం ఫస్ట్ ఏం చేయాలంటే పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకొని దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు చిలకడ దుంప స్కిన్ తీసేద్దాము. మన ఇండియాలో చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అవైలబుల్ అండి. సో కాబట్టి డిఫరెంట్ కాంబినేషన్స్తో ఫుడ్ చేసుకుంటే హెల్దీగా ఉంటారు. బయట ఫుడ్కి అలవాటు పడకండి. ఎందుకంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ పేపర్లో మనం చూస్తూనే ఉన్నాము, న్యూస్లో వింటూనే ఉన్నాము. చాలా రెస్టారెంట్స్ని సీజ్ కూడా చేసేస్తున్నారు ఎందుకంటే అన్హైజీనిక్ కండిషన్స్. సో కాబట్టి చిన్నపిల్లలకి అట్లీస్ట్ మనము బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది. సో పీల్ చేసేసాము, ఇలా స్టీమ్ చేసేద్దాం. సో స్వీట్ పొటాటో ఇక్కడ స్టీమ్ అవుతుంది. స్వీట్ పొటాటోని మీరు పచ్చిగా తింటే చప్పగా ఉంటుందండి, అసలు స్వీట్గా ఉండదు. బాయిల్ అయ్యే కొద్దీ దాంట్లో ఇంకా న్యూట్రిషియస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కుకింగ్ ప్రాసెస్ ఇంక్రీజ్ ఎలా అయితే అవుతుందో అలాగే స్వీట్నెస్ కూడా పెరుగుతుంది. సో బాయిల్ ఆర్ స్టీమ్ చేసినప్పుడే స్వీట్ పొటాటో స్వీట్గా ఉంటుంది. పచ్చిగా తింటే అసలు స్వీట్గా ఉండదండి. ఇఫ్ యూ స్టీమ్ ఇట్ ద స్వీట్నెస్ ఇంప్రూవ్స్. అండ్ స్వీట్ పొటాటోలో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి స్వీట్ పొటాటోతో ఏ రెసిపీ చేసినా దాంట్లో అసలు షుగర్ లేదంటే జాగరీ వేయనక్కర్లేదు, బికాస్ న్యాచురల్ స్వీట్నెస్సే చాలా ఎక్కువగా ఉంటుంది. స్వీట్ పొటాటో స్టీమ్ అవుతుంది. మనము నేను చాలా కంట్రీస్ విజిట్ చేశాను కదా, సో అక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇండియన్ బేబీస్కి వాళ్ళ కంపారిజన్ చూస్తే మన ఇండియన్ బేబీస్ చాలా డిపెండెంట్ అండి. అంటే మదర్ మీద చాలా చాలా డిపెండెంట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఇండియన్ బేబీస్కి కొంచెం ఇండిపెండెన్స్ అనేది తక్కువ. ప్లస్ మదర్స్ ఆర్ వెరీ వెరీ పొజెసివ్. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నాను, ఇప్పుడు బయట పిల్లలు వెళ్ళంగానే ఫోన్ కాల్స్ చేస్తాం మనము,
జాగ్రత్తలు పడాలి, చాలా అవసరము పిల్లల్ని చూసుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ వేయకండి, ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి, రెండు బ్యాలెన్సింగ్ చేయాలి. పిల్లలకి అస్తమాన్ని మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. సో కాబట్టి పిల్లలకి హ్యాండిల్ చేయడం, పేరెంటింగ్ ఈజ్ అ వెరీ వెరీ టఫ్ జాబ్. సో ఐ నో మదర్స్ లవ్ అంటే ఎలా ఉంటుందంటే పిల్లలు సేఫ్టీగా ఇంటికి రావాలి, హెల్దీ ఫుడ్ తినాలి. సో కీప్ అ వాచ్ ఆన్ దెమ్, సైమల్టేనియస్లీ వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టీనేజ్ బేబీస్ కోసం చెప్తున్నాను, టీనేజ్ చిల్డ్రన్ కోసం. సో చిన్న బేబీస్ వస్తే వాళ్ళ సేఫ్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్నానం చేసి నప్పు చేపించేటప్పుడు యూజువలీ చాలా మంది ఏం చేస్తారంటే చాలా రఫ్గా మసాజ్ చేసి చిన్న బేబీస్కి స్నానం చేపిస్తారు. సో ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారండి, హార్డ్ మసాజ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ బేబీస్ హెల్త్. సో కాబట్టి లైట్గా, వెరీ లైట్ హ్యాండ్స్తోని ఆలివ్ ఆయిల్ మసాజ్ ఇస్తే మంచిది. సో మీరు ఏదన్నా చేసే ముందు, అంటే ట్రెడిషనల్ ఏదన్నా మనము ఇంప్లిమెంట్ చేసే ముందు బేబీస్కి డాక్టర్స్ని విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పొల్యూటెడ్ వెదర్, అప్పట్లో బేబీస్ ఇప్పట్లో బేబీస్ సేమ్ లేరండి. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ చేంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఏదైతే మన గ్రాండ్ పేరెంట్స్కి హోమ్ రెమెడీస్, ఈ టైంకి పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. సో డాక్టర్స్ అడ్వైస్ ఇస్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ పిల్లలు కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు ఒకవేళ మదర్ హెల్తీ ఫుడ్ తింటే బేబీస్ కూడా ఫుడ్కి ఈజీగా అడాప్ట్ అవుతారండి. సో కాబట్టి మదర్స్ రోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ మదర్స్ కోసం చెప్తున్నానండి, చక్కగా తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి, ప్రీ నేటల్ యోగా క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రీ నేటల్ యోగా క్లాస్ జాయిన్ అయితే న్యాచురల్ డెలివరీ అవుతుంది. న్యాచురల్ బర్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సిజేరియన్ ఇస్ సిజేరియన్. సో ట్రై ఈటింగ్ గుడ్ ఫుడ్ ప్లస్ బాడీకి ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో డెఫినెట్లీ మీరు డెఫినెట్లీ వాకింగ్ చేయాలి. మీ డాక్టర్స్ అడ్వైస్ని బట్టి ఒక ప్రొఫెషనల్ ప్రీ నేటల్ యోగా క్లాస్ జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. క్యారెట్స్ వచ్చేసి కుకింగ్ చేస్తే న్యూట్రిషియస్గా ఉంటాయా, లేదంటే రాగా తింటే న్యూట్రిషియస్ ఉంటాయా? సాధారణంగా ఏం చెప్తారు, పచ్చి వెజిటబుల్స్ తింటే హెల్దీ అని చెప్తారు కదా, కానీ క్యారెట్ ఒక యునిక్ వెజిటబుల్ అండి. క్యారెట్ని మనం పచ్చిగా తింటే లెస్ న్యూట్రిషియస్, బాయిల్ చేసి తింటే అంటే స్టీమ్ చేసి తింటే విటమిన్స్ ఎక్కువ రిటైన్ అవుతాయి. సో కాబట్టి క్యారెట్ ఎప్పుడు మీరు తిన్నప్పుడు, లేదంటే మీ పిల్లలకి ఫ్యామిలీకి పెట్టినప్పుడు క్యారెట్ని లైట్గా స్టీమ్ చేసి తినండి, చాలా హెల్దీగా ఉంటుంది. వావ్. సో స్వీట్ పొటాటో స్టీమ్ అయిపోయింది, పొయ్యి ఆపేసి చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన కింగ్ ఆఫ్ ఫ్రూట్. కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటే మ్యాంగో. మ్యాంగో వచ్చేసి, మ్యాంగో ఇష్టపడని వాళ్ళు ఉండరండి, చిన్నపిల్లలు లేదా పెద్దోళ్ళు అందరికీ మ్యాంగో అంటే చాలా చాలా ఇష్టము. సో మ్యాంగో ఈజ్ అ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. చాలా ఫ్లేవర్డ్ ఉంటుంది మ్యాంగో. సో కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లస్ మ్యాంగో అండ్ స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో కమ్స్ అండర్ ద ఫస్ట్ ఫుడ్. సో రెండు కాంబినేషన్ వచ్చేసి సూపర్ ఫుడ్ అండ్ సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోని మన స్వీట్ పొటాటో చల్లారుతుంది. 6 months to 8 months బేబీకి ఈ రెసిపీ ఇస్తే సిన్నమన్ పౌడర్ ఏనక్కర్లేదండి. కానీ 10 months to 12 months బేబీస్కి ఈ రెసిపీ ఇస్తే, లేదా 8+ months ఇస్తే లైట్గా ఫ్లేవరింగ్కి దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు, వెరీ లిటిల్, జస్ట్ ఫర్ ఫ్లేవరింగ్. ఎక్కువ వేస్తే చేదైపోతుంది, బేబీస్ వామిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వెరీ వెరీ లిటిల్. ఫ్లేవరింగ్ ఎందుకు వేస్తామంటే పిల్లలకి కొత్త కొత్త ఇంగ్రీడియంట్ అలవాటు పడడానికి, ఎందుకంటే వాళ్ళకు కూడా టేస్ట్ రావాలి కదా. డైలీ మనం అన్నం పప్పు చేసేస్తే వాళ్ళు కూడా బోర్ అయిపోతారు కాబట్టి పిల్లల కోసం న్యూ ఇన్వెన్షన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ 1 God's గిఫ్ట్ అని చెప్పొచ్చు అండి. కోకోనట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే కోకోనట్లో ప్రతి దాంట్లో, కోకోనట్ వాటర్లో ప్లస్ కోకోనట్ మిల్క్లో ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ అండి. సో ఇట్స్ అ గాడ్స్ రెసిపీ అని చెప్పొచ్చు. సో కోకోనట్ మిల్క్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి
స్వీట్ పొటాటో చల్లారిపోయింది, చిన్న చిన్న పీసెస్ లో కట్ చేద్దాము. వేసేసి ప్యూరీ చేయాలి. సో ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. వావ్, అమేజింగ్ కలర్ వచ్చిందండి. ఎందుకంటే మ్యాంగో నైస్ సాఫ్రన్ కలర్ మ్యాంగో, సో మంచి కలర్ వచ్చింది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ తయారు చేసుకున్న యమ్మీ అండ్ డెలీషియస్ స్వీట్ పొటాటో మ్యాంగో డిలైట్ ని ఒక డిష్ లో తెద్దాం. అంతే, యమ్మీ అండ్ డెలీషియస్ స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్ రెడీ. ఇది అమేజింగ్ రెసిపీ అండి. ఒకవేళ మీరు బేబీకి ఎక్కడన్నా బయట తీసుకెళ్తున్నారు, రిలేటివ్స్ ప్లేస్ కి లేదంటే ఎక్కడన్నా, సో ఇది టిఫిన్ లో ప్యాక్ చేసి కూడా తీసుకెళ్లొచ్చు. బేబీకి ఫుల్ హెల్దీగా ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ టిఫిన్ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదండి, హెల్దీ టేస్టీ అండ్ వెరీ న్యూట్రిషియస్ స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్ రెడీ. స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: స్వీట్ పొటాటో, మ్యాంగో, కోకోనట్ మిల్క్, దాల్చినీ చెక్క పౌడర్. స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్ తయారు చేయడానికి ముందుగా స్వీట్ పొటాటో స్కిన్ తీసేసి బోయిల్ గిచ్చుకొని వాటర్ హీట్ చేసేసి స్టీమర్ లో స్వీట్ పొటాటోని స్టీమ్ చేయాలి. ఈ స్టీమ్ అయిన స్వీట్ పొటాటోని చల్లారడానికి సైడ్ లో పెట్టాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మ్యాంగో పీసెస్ ని వేసి దాల్చినీ చెక్క పొడి మరియు కోకోనట్ మిల్క్ వేసేసి చల్లారిన స్వీట్ పొటాటో ముక్కల్ని వేసి మిక్సీలో గ్రైండ్ చేసి ఒక చక్కని డిష్ లో తీసి పిల్లలకి పెట్టడమే. అంతే, యమ్మీ డెలీషియస్ స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్ రెడీ. సో మై డియర్ లవ్లీ మామీస్, చూసారు కదా ఇవాళ గోరుముద్దలో నేను చేసిన అమేజింగ్ డెలికసీ మీ పిల్లల కోసం, దట్ ఈస్ స్వీట్ పొటాటో అండ్ మ్యాంగో డిలైట్. సో ఈ యమ్మీ న్యూట్రిషియస్ రెసిపీని మీ బేబీస్ కోసం డెఫినెట్లీ ఇంట్లో తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ మామీ సైనింగ్ అవుట్. బై బై.